चंद्र सूर्यस्तथेन्द्रश्च वह्निश्च यमसंज्ञतः निरुतिर्वरुणो वायुः धनदो रुद्रसंज्ञतः स्थूला मूर्तिर्महेशस्य तथा व्याप्तमिदं जगत्। ఈ స్తోత్రం ఒక్కటే ఒక ప్రత్యేక శివశాస్త్రం అండి. శివుడు అంటే ఏంటో చెప్తున్నది. చంద్ర, సూర్య, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, రుద్ర, ఇక్కడ ఈశాన అని అర్థం. అంటే ఇక్కడ ఎవరెవరు చెప్పబడుతున్నారు? అష్ట దిక్పాలకులు సూర్యులు చంద్రులు. ఇది తప్ప జగత్తేముందా? ఎనిమిది దిక్కులు సూర్యు చంద్రులు. ఇదంతా ఏమిటంటే స్థూలామూర్తి మహేశస్య. ఇది మహేశ్వరుని యొక్క స్థూలమూర్తి. స్థూలమూర్తి అంటే నీ ఇంద్రియాలకు కనబడేది. ఇదంతా స్థూలామూర్తి మహేశస్య అంటే స్తోత్రం చదివితే ఎనిమిది శివుడే శివుడే అన్న అనుభూతి నీకు దక్కుతుంది. ఎప్పుడైతే శివుడిని పోల్చుకున్నావో ఈ ఎనిమిదింటితో నీకు శివమే ఇస్తాడు, ఆయన శుభమే ఇస్తాడు అని. స్థూలామూర్తి మహేశస్య తథా వ్యాప్తమిదం జగత్. ఆ విధంగానే జగత్తంతా వ్యాపించాడు. ఇందులో పరమాత్మని స్వరూపుడుగా చూడటం ఒకటి, విశ్వాతీతుడుగా చూడటం ఒకటి, నీ యందు దర్శించడం ఒకటి. మూడు విధాలుగా చూపిస్తున్నాడు. అంటే నీ యందున్నవాడు, విశ్వముగా ఉన్నవాడు, విశ్వమునికి అంతర్యామి అయిన వాడు, విశ్వానికి అతీతుడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని ఇన్ని రకాలుగా తెలుసుకోవాలి. నా యందు ఆత్మగా ఉన్నవాడు, నా చుట్టూ విశ్వముగా ఉన్నవాడు, విశ్వములో అంతర్యామిగా ఉన్నవాడు, విశ్వానికి అతీతుడు. ఈ నాలుగు పరమేశ్వరునికి అసలైన నిర్వచనం. అది స్తోత్రం ద్వారా మనం గ్రహిస్తున్న జ్ఞానం. ప్రతి స్తోత్రం మనకి ఈశ్వర జ్ఞానం ఇవ్వడానికే పుట్టింది. ఇది తెలుసుకుని చేయండి. అంత జ్ఞానం ఉంది కనుక అది మహిమయ్యింది. ఎక్కడ జ్ఞానం ఉంటుంది అక్కడ మహిమ ఉంటుంది. నిన్ననే చెప్పుకున్నాం, జ్ఞానికి నమస్కరిస్తే మనకు సిద్ధి ఎందుకు లభిస్తుంది అంటే జ్ఞానమే మహిమ అని. శివ జ్ఞానం ఎంత ఉంది కనుక స్తోత్రం ఇంత గొప్పదయ్యింది. అందుకని ఏం అర్థం కాలేదండి, స్తోత్రం చదివితే బెటర్ అంటే ముందు చదువుకోండి. అర్థం కాకుండా అడ్డుకున్న పాపం పోయి తర్వాత అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని స్తోత్రం చేస్తే శక్తి తొందరగా లభిస్తుంది. యస్య ప్రసాద లేశేన దేవాహ దేవత్వమాగత. ఎవరి యొక్క అనుగ్రహ లేశము చేత దేవతలకు కూడా దేవత్వం వస్తున్నదో తం నమామి మహేశానం సర్వజ్ఞం అపరాజితం. ఓటమి లేని స్వామికి నమస్కారం. ఇందులో మొత్తం కేనోపనిషత్తు చెప్పబడింది. చివరికి ప్రణవంతో కలిపి పూర్తి చేస్తూ నమో దిగ్వాససేతుభ్యం అంబికాపతే నమః. దిగంబరుడికి నమస్కారం. శివుడు అనగానే దిగంబరుడు. ఇది తెలియక శివుడు అంటే ఏదో వెరివేషాలు వేసేవాడని కొందరు అనుకుంటుంటారు. అవధూతే మనకి వెరివాళ్ళకి కనబడతాడు, అవధూతలకి అవధూత. ఇందులో విశేషం ఏంటి, దిగ్వాససుడు అంటే ఒక మాట అర్థం ఏంటంటే ఆయన దిక్కులే వస్త్రం. దీని వస్త్రరహితుడు అని మనం అర్థం చెప్తున్నాం కానీ అలా అనలేదు. కానీ దిక్కులే వస్త్రముగా కనిపినవాడు. ఇక్కడ వస్త్రం అంటే వ్యాపించుట అని అర్థం. ఇక్కడ అంబర శబ్దానికి అర్థం వ్యాపించుట. వసనమన్నా వ్యాపించుటే. అందుకే వాసనాద్ వాసుదేవస్య వాసితే జగత్రీ వాసితం ఈశావాస్యం ఇదం సర్వం అంటున్నాం. ఇదంతా ఈశ్వరుడు చేత వ్యాపించబడింది. ఇదంతా అంటే ఏది, చుట్టూ చూపిస్తాం. చుట్టూ అంటే పది దిక్కులేగా. కానీ దిక్కులంతా వ్యాపించిన వాడేవాడు ఆయనేగా. కనుక దిగ్వాససే అంటే దిక్కులంతటా వ్యాపించిన వాడు అని అర్థం. నమో దిగ్వాససే. ఇంకొక అర్థంలో వస్త్రం లేదని అర్థం తీశారా, సరిపోతుంది. వస్త్రం కట్టాలి అంటే కట్టుకున్న వాడికి పరిమితి ఉండాలి. ఇప్పుడు మనం వస్త్రం చుట్టేమంటే మనకు ఒక మెజర్మెంట్ ఉంటేనే వస్త్రం చూడతాం. అంటే వాడు పరిమితుడైతే వస్త్రం చుట్టచ్చు. అపరిమితుడు నువ్వేం వస్త్రం చుడతావు? ఆకాశానికి వస్త్రం చుట్టండి, వల్ల అవుతుందా? అగ్నికి వస్త్రం చుట్టండి, వల్ల కాదు. ఆయననేది కప్పి ఉంచలేదు. వస్త్రం అనగా ఆవరణ, కప్పి ఉంచేది. పరమాత్మనేది కప్పి ఉంచలేదు. ఇది దిగంబర తత్వానికి, దిగ్వాసస్ తత్వానికి పరమాత్మను ఎలా చూపిస్తాడు చూడండి. నమో దిగ్వాససేతుభ్యం. అయితే ఆయన ఎలా వ్యాపించాడు? తన శక్తితో వ్యాపించాడు. ఆ శక్తి ఆయన నుంచి ఎప్పుడు వేరు కాదు. ఆ శక్తే అంబిక. అందుకే అంబికాపతయే నమః ఓంకారాంతాయ సూక్ష్మాయ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓంకారానికి అంతము ఆయన అన్నాడు. అంటే ఓంకారం పరమార్థం ఏమిటి? అది ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళడం పరమార్థం. బండి ఎక్కువ పరమార్థం ఏమిటి? అది ఏ స్టేషన్కి అల్టిమేట్గా వెళ్తే అక్కడికి వెళ్ళడం పరమార్థం. బండి లేని అక్కడికి వెళ్ళలేవు, ఓంకారం లేని అక్కడికి వెళ్ళలేవు. కానీ ఓంకారం శబ్దమవుతూ పరమాత్మని తెలియజేస్తూ చివరికి అది పరమాత్మ యందు లీనమవుతుంది. ఆ లీనమైనప్పుడు దాని దశ మౌనం. ఇక్కడ ఓం అని ప్రారంభించడం పూర్తి కావాలి. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడు. ఈ అబ్జర్వేషన్ అవసరం. అదే మనం సంవిధి ఉపాసనలో చెప్పుకున్నాం. ఓంకారం ఎక్కడ లేమవుతుంది? తుర్యంలో లేమవుతుంది. అక్కడ ఉన్నాడు ఆయన. అంటే మిగిలిన చోట లేడా? మిగిలిన చోట ప్రపంచంతో కనబడతాడు. అక్కడ కేవలం ప్రపంచ అతీతంగా కనబడతాడు. కానీ అసలు రంగు అక్కడుంది ఆయన. కానీ ఓంకార అంతాయా ప్రణవము యొక్క చివర. ఓంకారం చివర అంటే నాదాంతం, నాదము యొక్క అంతస్థితి. అంతస్థితి తురియం. అక్కడ ఉంటాడు ఆయన. ఆయనకి భేదం ఉందా అంటే
లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము అన్నాడు. అత్యంత అభేద అత్యంత భేదాభావ భేదము వారు రెండింటి మంది లేదు. కానీ ఇది వాచ్యం, అది వాచకం. పరమాత్మ వాచ్యుడు, అంటే ఓంకారం చేత తెలియబడివాడు. అని తెలియజేసేది ఏది? ఓంకారం. కానీ తెలియజేసేది తెలియబడివాడు రెండున్నాయిగా, అంటే చేర్చేది చేరిన చోటు అని రెండున్నాయి కదా. కానీ ఓంకారం ఆయన చేరుస్తే లీనమైపోతుంది. కానీ ఆయన నుంచే ప్రణవం వచ్చినప్పటికీ, ఆయన నుంచి వచ్చిన ప్రణవాన్ని మనం ఉపాసన చేస్తూ దాని ద్వారా ప్రణవాతీతమైన ఆయన తత్వంలో వెళుతున్నాం. కానీ ప్రణవం చివరి గమ్యం ఏదో అది ఆయన. ప్రణవం చివరి గమ్యం అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ప్రణవమంతా ఆయనే మళ్ళీ. అందుకే నమస్తారాయ అన్నాం. తార అంటే ప్రణవ అని అర్థం. ఇక్కడ ప్రణవమంతా ఆయనే. కానీ సృష్టి యందు ప్రవర్తించే ప్రణవం అకారం ఉకారం అకారము. సృష్టికి అతీతమైనటువంటిది క్రమంగా అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, ఉన్మని అంటూ ఎనిమిది భూమికలు ఉంటాయి. ఆ ఎనిమిది మూడు కలిపితే పదకొండు. ఈ పదకొండే ఏకాదశ రుద్రుడు. ప్రణవం ఏకాదశ రుద్ర తత్వం ఇది రాసి అది మనం ఓంకారం ద్వారా చూపిస్తున్నారు. అందుకే ఓంకారాంతాయ, ఆ ఓంకారం యొక్క అంతం దశ ఎలా ఉంటుందని చెప్పండి అంటే ఇలా ఉంటుందని చెప్పలేమని చెప్పగలం. అది సూక్ష్మం. చెప్పేమంటే మాటకు అందింది, మనస్సుకు అందింది. ఒక వస్తువుని ఎగ్జాంపుల్ చెప్పేమంటే వస్తువు అయిపోయింది. అది వస్తువు కాదు, మాటతో మనస్సుతో చెప్పగలిగేది కనుక కాదు గనక ఓంకారాంతం సూక్ష్మము. శివుని యొక్క అసరతత్వం అది. అది ఓంకారాంతాయ సూక్ష్మాయ మాయాతీతాయ తే నమః. మాయకు అతీతమైనటువంటి నీకు నమస్కారము అంటూ నమస్కార బాహుళ్యంతో తర్వాత శ్లోకం ముగిస్తున్నది. పైగా ఇంకో మాట అంటాడు ఇక్కడ చెప్తున్న వ్యాఖ్యానంలో. విచారణ వారు ఓంకారాంతాయ అన్నప్పుడు చక్కటి మాట చెప్పారు. ఓంకారస్య హ్యంతో నాద తత్ ప్రతిపాద్యతయా నిష్కళ శివోపి తథా ఉచ్యతే. ఓంకారము యొక్క అంతము నాదం, నాదము యొక్క సూక్ష్మ భూమికలు ఇవి నిష్కళ తత్వాన్ని చెప్తాయి. అకార ఉకారం అకారము సకల రూపుడైన శివుణ్ణి తెలియజేస్తాయి. దానికి అతీతమైన నిష్కళ రూపమని చెప్తాయి. సకలము అంటే అవయవాలతోనూ ఇంద్రియాలతోనూ పట్టుకోగలిగేది సకలం. ఇంద్రియాలకి, మనస్సుకి, ఊహకి, మాటకి అందనేది నిష్కళం. సకల నిష్కళాలే భగవంతుని యొక్క స్వరూపము. కానీ ఓంకార అంతము నిష్కళ తత్వాన్ని చెప్తుంది. దానిని ఇక్కడ ఓంకారాంతాయ అని చెప్పారు అంటారు విద్యారణులు వారు. ఇప్పుడు చివరి శ్లోకం నమస్కార బాహుళ్యంతో ముగిస్తున్నారు. ఇప్పటి వరకు నమస్కారం వచ్చింది. మొదటి నుంచి నమశివాయ నమస్కారంతోనే మొదలుపెట్టింది. అంటే ఇది ఒక రుద్ర నమకం. దేనికదే పరిపూర్ణ రుద్ర నమకం. నమో నమ కారణ కారణాయతే, నమో నమో మంగళ మంగళాయతే, నమో నమో వేద విదాం మనీషిణాం ఉపాసనీయాయ నమో నమో నమః. ఇక్కడ విశేషంగా తొమ్మిది నమస్కారాలు కనబడతాయి ఒక్క శ్లోకంలో మనకి. నవ కూడా పూర్ణత్వమే కదా. కానీ నవ ప్రణవాలు ఇందులో గోచరిస్తున్నాయండి. నవ ప్రణవం పైగా నమో నమో నమః ఎంత ఆదరంతో అన్నాడో ఆ మంత్రాన్ని. కారణానికి కూడా కారణమైన సృష్టిలో ఏది వెతుకుతున్నా దానిపైన ఒక కారణం కనబడుతుంటుంది. ఆలోచించుతున్న కొద్ది నువ్వు ఎక్కడాగిపోతావు అదే కారణం అనుకుంటావు. నీ బుద్ధి ఎక్కడి దాకా వెళుతుంది అక్కడ ఆగిపోతావు. అదే కారణమని ప్రతిపాదన చేస్తాం. నీకంటే బుద్ధిమంతుడు దానిపైన కారణం చెప్తాడు. అలా వెళ్ళగా వెళ్ళగా మనకంటే బుద్ధిమంతులు అన్నిటికీ కారణం పరమాత్మ అని చెప్తారు. కొందరు కాలం కారణం అంటారు, కొందరు కర్మ కారణం అంటారు, కొందరు ప్రకృతి కారణం అంటారు. గుర్తుందా? ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఆగిపోయాడు. కానీ వీటన్నిటికీ అధిష్టానమైన పరమాత్మ కారణం. ఆయనకేది కారణం లేదు, అక్కడ అల్టిమేట్. అది కారణ కారణాయతే అనే మాట విశేషమైన భావం ఉన్నది. నమో నమః కారణ కారణాయతే, నమో నమో మంగళ మంగళాయతే. బ్రహ్మతన్ మంగళం పరం. అత్యంత పవిత్రమైనది ఏంటంటే బ్రహ్మము. అందు బ్రహ్మము గురించి కాసింత చింతన చేసినా, కాసింత పవిత్రం చేసిన స్మరణ చేసిన, కొన్ని వందల తీర్థాలు స్నానం చేసిన పవిత్రత వస్తుంది. దీన్ని బట్టి మన సూత సంహిత వింటూ ప్రతిరోజు ఎన్ని గంగా స్నానాలు చేస్తున్నామో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. బ్రహ్మము గురించి విన్నా అన్నా అనుకున్నా పవిత్రుడమైపోతాం. అందుకే బ్రహ్మతన్మంగళం పరం. మంగళం మంగళానాంచ దైవతం అని చదువుకున్నాం కదా అది. అందుకు మంగళం అత్యంత పవిత్రం బ్రహ్మమే. మరి సృష్టిలో ఇది మంగళం అది మంగళం అంటున్నాం కదండి. ఆ మాటకు వచ్చే సూర్యుడు మంగళ స్వరూపుడు, శుభస్వరూపుడు. ఆయన లేకపోతే అన్ని అశుభాలే. ఆయన వల్లే జగత్తుకు శుభం కలుగుతుంది. కానీ ఆయన మంగళడం అంటే ఆయనలో ఆ శుభం కలిగించే శక్తి ఆయన అది తెలుసుకో ఇక్కడ. కానీ సృష్టిలో దేని నుంచి నువ్వు శుభం పొందుతున్నావన్నా అంటే శివం పొందుతున్నావన్నా, శివమన్నా మంగళమన్నా శుభం అన్నా ఒక్కటే. ఏది పొందుతున్నావన్నా అందులో శివం చేసే శక్తి ఉందిగా. ఆ శివం ఆయనే గనక దీన్ని బట్టి ఏ దేవతని మీద దండం పెడుతున్నారన్నా శుభమిస్తాడనే దండం పెడుతున్నారు. అదే అశుభమిస్తాను రా అని పిలిస్తే దేవతకు ఎవరైనా దండం పెడతారండి? వాడు శుభమిస్తాడన్న నమ్మకంతో, శుభమిస్తాడన్న శాస్త్ర విశ్వాసంతో కదా పెడుతున్నాం.
ఆయనకు శుభం ఇచ్చే శక్తి ఆయనలో ఇవ్వగలిగే శుభము భగవంతుడే. కానీ సర్వదేవతల్లో ఆయన శుభస్వరూపుడు ఉన్నాడు. నువ్వు చూసే ప్రతి మంగళతత్వంలో ఆయన మంగళస్వరూపంగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన్ని మించిన మంగళం మరొకటి లేదు. అది బ్రహ్మ విచారం కంటే మంగళం మరొకటి లేదు. బ్రహ్మ విచారం అన్నా ఈశ్వర విచారం అన్నా ఒక్కటే, అది వేరిది వేరు కాదు. అందుకే అంబికాపతిని ధ్యానించిన, ఆ త్రినేత్రధారిని, త్రిశూలధారిని, చంద్రశేఖర నీలకట్టుని ధ్యానించిన ఆయన బ్రహ్మమే గనక మంగళమైపోతాం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోహ సంస్మరణాత్పుంసా సర్వతో జయమంగళం. ఆ శ్లోకం అర్థం తెలిస్తే ఆ శ్లోకంతోనే సమాధి స్థితి పొందొచ్చండి. అంత అందమైన భావం ఉంది. భావం గ్రహించుకుని చదువుతాం కనుక మనం ఇక్కడ అక్కడ ఉంది. భావం గ్రహిస్తే అప్పుడు అనుభూతి మనకు లభిస్తున్నది. అందుకే నమో నమో మంగళ మంగళాయతే. అయితే ఇలాంటి శివతత్వాన్ని ఎవరు ఉపాసన చేస్తారు అంటే, సకలముగా నిష్కళముగా తెలుసుకుని శివుని ఉపాసించడం పరిపూర్ణ ఉపాసన. అది ఎవరు చేయగలనంటే వేదవిద మనీషిణాం ఉపాసనీయాయ. వేదము తెలిసినటువంటి మేధావుల చేత ఉపాసింపబడేవాడు. ఎందుకంటే ఒక వస్తువు గొప్పతనం ఎప్పుడు తెలియబడుతుందంటే గొప్పవారు దాన్ని ఆదరించినప్పుడు. అందుకే మనం పబ్లిసిటీలు చేసేటప్పుడు కూడా వస్తువు గురించి ఫలానా వారు ఇది వాడతారు అనగానే మనం ఇంకా ఎగబడతాం. అంటే గొప్పవారు వాడారు కనుక అది గొప్పది అని భావం. అలా మా శివుడు ఎలాంటి వాడంటే, సృష్టిలో గొప్పవారు ఎవరంటే వేదవేత్తలను మించిన గొప్పవారు లేరు. వేదవేత్తలు అంటే వేదము యొక్క పరమార్థం తెలిసిన వారిని అర్థం. వేదం యొక్క పరమార్థం తెలిసిన మేధావులు ఎవరిని ఉపాసిస్తున్నారో వాడు మా శివుడు అన్నాడు. గొప్పవారందరూ ఎవరిని గొప్పవాడిని పట్టుకున్నారో ఆ గొప్పవాడు మా మహాదేవుడు, ఆయనకు నమస్కారము అన్నారు ఇక్కడ. వేద విధాం మనీషిణాం ఉపాసనీయాయ నమో నమో నమః. అత్యద్భుతమనే ఈ స్తోత్రం మళ్ళీ మళ్ళీ చదువుకోవలసినదే. దాన్ని చెప్పి బృహస్పతి నమస్కారం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ బోధ కొనసాగిస్తున్నాడు. దేనికదే ఇది చాలంటూ మళ్ళీ కొనసాగిస్తున్నాడు. అంటే అర్థం పొందవలసింది ఇది. పొందే ఉపాయాలు చాలా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తున్నాడు. ఇవి సాధకుడు జాగ్రత్తగా విని తాను గురుముఖత ఏది చేయగలడో తెలుసుకుని సాధనలోకి తెచ్చుకుంటే కాదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏవి కూడా చెయ్యడానికి కష్టమైనవి చెప్పుకున్నామని నేను అనుకోవడం లేదు కదా. సాధనకి యోగ్యమైనవి చెప్పుకున్నాం, తీర్థసేవనం, దానం, నిత్యకర్మలు, గృహస్థ ధర్మాలు, బ్రహ్మచర్య ధర్మాలు, ఇవన్నీ కూడా ఈశ్వర ప్రాప్తికి సాధనలు. వీటి ద్వారా చివరికి ఎక్కడికక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆ ఈశ్వరుని ఆత్మగా అనుభవానికి తెచ్చుకోవడమే పరమార్థము. అంతవరకు ఇవన్నీ కూడా సహకరిస్తాయి అని మళ్ళీ ప్రతిపాదన చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అంటే ఎక్కడికక్కడ మన ప్రయాణం చెప్తున్నాడు, అదే సమయంలో లక్ష్యం గురించి చెప్తున్నాడు. అలా చెప్తూ ఇందులో సాధనలో ప్రధానంగా యోగం యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఇక్కడ నుంచి యోగం, అది ఎన్ని రోజులు శివుడు కొనసాగిస్తాడో నాకు తెలియదు. ఇక్కడ నుంచి యోగాభ్యాస విధానాన్ని బోధింపజేస్తున్నాడు. ఇది దీన్ని బట్టి భగవానుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, ఇంత ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం అర్థమవుతుంది. ఒక అత్యద్భుతమైన పరికరం అండి, సామాన్యం కాదు. ధర్మ సాధనకు భగవంతుని ఇచ్చిన పరికరం అని చెప్పినప్పుడు, ధర్మం అంటే భగవత్ ప్రాప్తి ఉపాయమే ధర్మం, ఒకటే నిర్వచనం. భగవంతుని పొందడానికి పనికొచ్చే సాధన పేరు ధర్మము, దానికి పనికొచ్చే పరికరం పేరు శరీరము. ఈ వాక్యం అలాగే గుర్తుపట్టుకుని సాధన చేసుకోండి. మరి శరీరాన్ని అలా వాడుకుంటున్నామా, ఇంకోలా వాడుతున్నాం ఇక్కడ. దేనికి ఏది ఇవ్వాలో, దేనికి వాడాలో అదే వాడుకోవాలి. దాన్ని ఇంకో దానికి వాడకూడదు కదండి. ఏ పరికరం దేనికో అది. నీ పరికరం దేనికి ఇచ్చాడు, ధర్మానికి. ధర్మం ఏంటి, పరమాత్మను పొంది ఉపాయం. ఇది ఎలా వాడుకోవాలి, ఎంత అత్యద్భుతమైనది శరీరం, సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఆత్మ యొక్క చైతన్యం చేత, పురాకృత కర్మ యోగం చేత ఏర్పడింది ఈ శరీరం. అటువంటిప్పుడు ఆత్మ చైతన్యం నిండా ఉంది కదా. కనుక మొట్టమొదటి ఈ శరీరం నేను కాదు, నేను కాదు, ఆత్మ నేను అని ఆలోచించే జ్ఞాని ఆత్మ తప్ప ఇంకేముంది, ఈ శరీరం కూడా ఆత్మయే అంటాడు అప్పుడు. అంటే శరీరంలో చైతన్యముగా ఉన్న ఆత్మను చూస్తాడు. శరీరం కూడా ఆత్మే అంటే కాళ్ళు చేతులు ఆత్మని కాదు, దానిలో చైతన్యం ఆత్మను దర్శిస్తాడు. మొట్టమొదటి ప్రపంచాన్ని నిరసించి పరమాత్మను గ్రహించడం, తర్వాత ప్రపంచం అంతా పరమాత్మయని తెలుసుకోవడం చాలా చమత్కారం అండి వేదాంతంలో. ఇదే అద్భుతం అంటారు, ఇది కనబడుతుంది. అది తెలుసుకోవడం కోసం భగవంతుడు ఇచ్చిన శరీరం ఎలాంటిది, ఇందులో గొప్ప వస్తువు, అందులో అన్ని ధాతువులు ఉన్నాయి మన శరీరంలో, ఇందులో ప్రధానమైన వస్తువు నాడీమండలం. ఇది యోగానికి పనికొచ్చింది. ఈ నాడీమండలం ద్వారానే మనం పరమేశ్వరుని పట్టుకోగలం. ఎందుకంటే శరీరం అంతా ప్రధానంగా ఈశ్వర చైతన్యం ప్రాణరూపంలో ప్రసరిస్తాం. ఇది మరుగురాదు. ప్రాణం నిర్వికారం, మనస్సుకు వికారం ఉంటుంది, బుద్ధికి వికారం ఉంటుంది, ఇంద్రియాలకు కూడా రకరకాలు ఉంటాయి. ప్రాణం ఉన్నదే దాన్ని పట్టుకోగలిగారు. దానికి నిజంగా చెప్పండి ఉన్న వాటిలో కొంత, అది కూడా ఈశ్వరుడు కాదు, దాని ఈశ్వరుడు వల్ల ఈశ్వర శక్తి ప్రాణరూపంలో ప్రకటింపబడుతున్నది. అదే ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి కూడా ప్రాణం పరమేశ్వరుడు, ఆయన శక్తి ప్రాణరూపంలో శరీరం అంతా ప్రసరిస్తుంది.
కనుక శరీరంలో ఇంద్రియాలనంతటినీ నడుపుతూ ఉన్నటువంటి ప్రాణాన్ని జాగ్రత్తగా నువ్వు నియంత్రించగలిగితే ఇంద్రియ పాఠం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, రెండూ కూడా. ఏకకాలంలో శరీరాన్ని మనస్సుని, శరీరం అంటే ఇంద్రియాలను అని అర్థం చేసుకోవాలి, ఇంద్రియాలని మనస్సును కూడా శుద్ధం చేసి బలవంతం బలం కలిగేటట్టు చేసేది ప్రాణం. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది, శుద్ధం చేస్తుంది, రెండున్నాయి. కేవలం బలమే కాదు శుద్ధత కూడా, ఇంద్రియ శుద్ధి జరుగుట, అదే విధంగా బలం ఏర్పడట, పుష్టి ఏర్పడట, అదే విధంగా మనస్సుకు శుద్ధి, మనస్సుకు బలం ఇవ్వగలిగే శక్తి ప్రాణానికి ఉంది. అందుకని మనస్సుని గ్రహించుకోలేకపోతున్నాను, శరీరాన్ని గ్రహించలేకపోతున్నానంటే మొట్టమొదట ఆ ప్రాణ సాధన మొదలు పెట్టాలి. అది చేయగలిగితే ఈ వీటిని నిగ్రహించుకునే ప్రాసెస్ సులభం అవుతుంది. కనుకనే మనోనిగ్రహానికి పనికొచ్చేటువంటి గొప్ప సాధన ప్రాణ ఉపాసన, లేదా ప్రాణ సాధన, దానికి మరొక పేరు యోగ సాధన. కానీ యోగం యొక్క పని ఏమిటయ్యా అంటే రకరకాలుగా చెదిరిపోతున్న చిత్తవృత్తుల్ని కుదుటపరిచి ఏకాగ్రపరిచే శక్తి ప్రాణం విద్యకు ఉంది. కనుకనే ఈ ప్రాణం ప్రధానంగా సాగేటువంటి యోగాభ్యాసం యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగ సూత్రంతో ప్రారంభించాడు. అంటే యోగము వేరు, వేదాంతం వేరు కాదు. వేదాంత విజ్ఞానం బలపడ్డానికి యోగం సహకరిస్తుంది. అందుకని కేవలం యోగం చేసినంత మాత్రాన పరమార్థం లభించదు. యోగము సహకార సాధనే తప్ప అది సంపూర్ణము కాదు. యోగము తర్వాత దశ జ్ఞానం, కానీ యోగము లేనిది జ్ఞానం సిద్ధించదు. యోగం లేకుండా నువ్వు అర్థం చేసుకుని పెట్టుకున్న జ్ఞానం ఉపకరించదు. అర్థమవడం వేరు, అనుభవానికి రావడం వేరు. ఒక విషయం బాగా అర్థమైపోయింది, సంతోషం అర్థమైపోయింది అని మనం చుట్టూ గర్వంగా చూడక్కర్లే, అది నిలబడదు. అది నిలబడాలి అంటే దానికి కావలసిన ప్రక్రియ ప్రాణాయామాదుల ద్వారా జరుగుతుంది. దీనికి ఒక పద్ధతి ఉందండి, ఆ పద్ధతి శాస్త్రం చెప్పింది. పతంజలి యోగ సూత్రానికి ఆది కాదు, ఎప్పుడు తెలుసు, ఉన్న శాస్త్రానికి సూత్రం తయారు చేసేడే తప్ప తాను కొత్తగా తయారు చేయలేదు. యోగము వేదము నుంచి లభించినది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేదము అనగా హిందువులనబడే సనాతన ధర్మీయుల గ్రంథము. కనుక ప్రపంచమంతా నెత్తికెక్కించుకుంటున్న యోగము హిందూ మతం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కాను కాని ప్రతి హిందువు మరువురాదు. అదని ఏ మతం వాడికైనా పర్వాలేదండి, ఈ పిచ్చ మాట్లాడకండి. ప్రతి మనిషికి పనికొచ్చేటువంటి యోగం ఇచ్చింది హిందూ మతం, అది సిద్ధాంతం. కానీ ప్రతి వాళ్ళు చేయవచ్చు, కానీ అందుకే విశ్వజనీయమైన మతం హిందూ మతం. అది అంగీకరిస్తే మరో మతం వైపు వెళ్ళక్కర్లేదు. ఆఖరికి ఆ మతాలు కూడా బ్రతకడం కోసం ఈ యోగాన్ని తీసుకుని వాళ్ళ మతం పేరు పెట్టుకుంటూ పులిని చూసి నక్కవలే వేషాలు వేస్తున్నటువంటి కాలంలో ఆ యోగము దానికి ముందు వెనక పరమార్థము కలిసి ప్యాక్ చేసిన హిందూ ధర్మంలో బ్రతకడం ఎంత అదృష్టం అండి. ఇక్కడ ఆ యోగ విజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దీనికి నాడీ చక్రం యొక్క స్వరూపం విందు వివరిస్తాడు, శ్రద్ధగా తెలుసుకోవాల్సినది. అందుకే ఇదంతా ఎక్కడో మరో లోకంలో ఈ ఆవరణ ఆ ఆవరణ అక్కడ చక్రాలు అక్కడ స్తంభాలు అక్కడ మేడలు వర్ణించలేదు, హిందులో ఉన్న కబుర్లు మొత్తం చెప్తున్నది స్తోత సంహిత. ఎంత గొప్పది శరీరం అండి, ఎలాంటిది ఈ నాడీ మండలం, ఇలాంటి దీన్ని మనం దుర్వినియోగపరచుకుంటున్నాం. అందుకే విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ చెప్పవలసింది ప్రధానంగా, నాయన యోగాన్ని చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయండి గురు శిక్షణలో, అలాగే ఈశ్వరుణ్ణి భక్తిగా గురువు ఇచ్చిన మంత్రంతోనూ స్తోత్రంతోనూ ఉపాసించండి. ఈ రెండు ఉంటే చాలు, జన్మ చరితార్థమైపోతుంది. మరొక ఇప్పుడు మళ్ళీ యోగం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఈ మందుల వల్ల కాదు, ఈ మెడికేషన్ సిస్టమ్ వల్ల పాడైపోతుంది, ఇప్పుడు వస్తున్నాయి మాటలు. ఇప్పుడు కొన్ని జనరేషన్స్ పాడైపోయాయి తెలుసుకోలేక, ఇప్పుడే వస్తున్నాయి. ఇది ఇంకా నిలబడటానికి కొన్ని తరాలు పడుతుంది. కానీ ముందే మన సనాతన ధర్మ గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే బ్రతకడం ప్రారంభించిన దగ్గర నుంచి మనం యోగ విధానంతో బ్రతికే వాళ్ళం, నిండు నూరేళ్లు ఆరోగ్యవంతమైన జీవితంతో పుష్టికరమైన ఇంద్రియాలతో తిరిగే వాళ్ళం అవునా లేదా అండి. ఇక్కడ అది కావలసింది. అదే నియమబద్ధమైన జీవితమే యోగం మనకు నేర్పుతుంది. నియమబద్ధమైన జీవితం, నియమబద్ధం కేవలం యోగం అంటే ప్రాణాయామం మాత్రమే కాదు, యమము నియమము ఇత్యాదులు ఉన్నాయి. ఆ యోగ విద్యను సంపూర్ణంగా ఇక్కడకు నచ్చాయాలుగా ఆవిష్కరిస్తున్నాడు సూత సంహిత కర్త. దీన్ని బట్టి గ్రంథం ఎందుకు పరిపూర్ణమని మొదటి రోజు అంత ఉపోద్ఘాతం ఇచ్చుకున్నామో ఇక్కడ తెలుస్తుంది. ఈ మానవుడు ఈ జీవితంలోనే హాయిగా బ్రతకగలగాలి. అంతేగాని నువ్వు ఎలాగోలో కష్టపడు, మరణించిన తర్వాత స్వర్గమునకు వెళ్ళేదువు, పరలోకమునకు వెళ్ళేదువు చెప్పం మనం. ఇక్కడే హాయిగా బ్రతుకు, ఇక్కడే పరమాత్మను పొందు, ఇక్కడ పొందలేకపోతే ఎక్కడే పొందలేవని ఇక్కడికిక్కడే గ్యారంటీ ఇచ్చేటువంటి సనాతన ధర్మానికి నమస్కారం. ఇక్కడే చెప్తోంది, ఇక్కడే చేయి. ఎందుకు అంత అద్భుతమైన పరికరం నీకిస్తే నువ్వు దాన్ని ఇలా పాడు చేసుకుంటావేంటి? సమస్త విశ్వాన్ని నడుపుతున్న దేవతలందరూ నీ శరీరంలో ఉన్నారు. ఎక్కడున్నారో నేను చెప్తాను. దేవతలు అంటే దివ్యశక్తి, డివైన్ ఎనర్జీ, అది ఇంద్రియాలు ఉన్నాయి. దాన్ని నువ్వు ఏ విధంగా సాధన చేస్తే అక్కడున్న దేవతాశక్తిని జాగృతపరచుకోగలవు నేను చెప్తా విను.
అలాగే దేవతాశక్తిని జాగృతకు పరుచుకుంటే నీ శరీరం దేహో దేవాలయ ప్రోక్త, దేవతలందరూ ఉన్నారు కానీ దేవతాయతనం అయిపోయింది. అందుకే ఇది దేవానా దేవతాయతనం, దేవతలకి దేవతాయతనం ఈ శరీరం. ఇందరు దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ పరివార దేవతలు, ప్రాకార దేవతలు. గర్భగుడులు మూల విరాట్టున్నాడు పరమాత్మ. ఇక్కడ ఎంత చక్కటి పరిక్రమలు చేసుకోవచ్చండి. అందుకే మా గుడికి అయితే మూడు ప్రాకారాలు లేకపోతే ఐదు ప్రాకారాలు ఉన్నాయి. గర్భగుడికి వెళ్ళడానికి మూడు ప్రాకారాలు దాటాలి లేదా ఐదు ప్రాకారాలు దాటాలి. మూడు ప్రాకారాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఐదు ప్రాకారాలంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసములు. ఇలా వెళ్ళచ్చు కదా. అందుకే ఈ శరీరాన్ని చూసే పద్ధతి మారిపోవాలండి. సూత్ర సంహిత విన్నాక ఇది తినడానికి తిరగడానికి తర్వాత మూలగడానికి పనికొచ్చే ఒక పరికరంగా మార్చుకుంటున్నాం అంతే కదా. ఇంకేం లేదు, తినడానికంటే ఏది నచ్చితే అది అనుభవించడం, తర్వాత మూలపడ్డం అంతే కదా. చేస్తున్నదంతా అంతే కనుక యవ్వనంలో చేసిన పాపాలకి వృద్ధాప్యంలో ఏడవడమే జీవితం అన్నాడు. అద్భుతంగా చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఏది కనబడితే ఇంద్రియ ఎట్లాగే దాన్ని పరిగెడతాడు, వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలను అనుభవిస్తూ అఘోరిస్తూ మంచం మీద అతుక్కుని ఏడుస్తాడు పోతాడు. అదేగా మన దృష్టిలో కనబడుతున్న జీవితం కాదయ్యా. నేను మొదటి నుంచి శిక్షణలో పెట్టేవనుకో నీ శరీరము దివ్యశక్తి సంభరితమైపోతుంది. ఇక్కడ సామాన్యమైంది కాదు, సర్వలోకాలను నడిపే దేవతలందరూ నీలో ఉన్నారు. ఏవి అద్భుతమైన విషయం ఇక్కడ.